కోలుకోలేని దెబ్బతిన్నం ఒకసారి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇలాంటి రాష్ట్రం అని తెలిసిన తర్వాత ప్రపంచంలో ఏమన్నా రావాలన్నా భయపడే పరిస్థితికి వస్తారు ఈ రాష్ట్రం ఇంత దారుణంగా నాశనం కావడానికి ప్రథమ ముద్దాయి ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఐదు కోట్ల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి దగా చేసిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి నేను ఒకటే ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నాను మేధావులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు యువత ఉన్నారు మహిళలు ఉన్నారు సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చైతన్యానికి మారిపోయారు అదే మరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రైతాంగం దేశంలో పోయి వ్యవసాయాలు చేసి ఆదర్శ రైతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత బాగా చదువుకొని ప్రపంచం మొత్తం వెళ్ళి ఈరోజు ఒక ప్రొఫెషనల్స్గా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఎంతమంది పోయి ఉండరో అంతమంది విదేశాల్లో ఏ దేశానికి పోయినా తెలుగు వాళ్ళు కనపడే పరిస్థితికి వచ్చారు అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక స్ఫూర్తినిచ్చాం కొన్ని చర్యలు తీసుకుంటే బ్రహ్మాండంగా చేయగలిగారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం మనం కోసరం కాదు కోసరం చేస్తే నాకు బాధలేదు కానీ ఏం జరిగింది ఈ రాష్ట్రంలో ఆ రోజు ఇలాంటి కులాలు మతాలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పదే పదే చెప్పి చెప్పి అసత్యాల్ని చెప్పి ప్రజలు నమ్మించారు ఈరోజు దాని ఫలితమే మనం అనుభవిస్తున్నాం ఇక్కడికి ఆగిందంటే నేను అనుకోను ఆగిందని ఇంకా కొన్ని దాడులు ఉంటాయి నేను ఇటీవల ఒక స్టేట్మెంట్ చూశాను ఒక ఇచ్చాడు కరోనా వల్ల ప్రపంచమంతా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల నష్టపోయారు ఈ రెండుని మనం ఏమి చేయలేం కరోనాని ఏమి చేయలేం కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని చేయలేమని ఒక స్టేట్మెంట్ చూశాను నేను ఒకటే చెప్తున్నా కరోనానైనా సరే జాగ్రత్తలు తీసుకుంటే వ్యాక్సినేషన్ తీసుకుంటే సేఫ్టీ ఉంటుంది జగన్ రెడ్డి పాలన వల్ల ఎవరికి రక్షణ లేదు ఎవరికి భవిష్యత్తు ఉండదు అతనికి అతని కుటుంబానికి తప్ప అది కూడా అతని కుటుంబం కూడా ఆయన ఆయన మిస్సెస్ లేకుంటే ఆయన చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురికి మళ్ళీ చెల్లెలు లేదు తల్లి లేదు ఎవరు లేరు ఆ పరిస్థితి వచ్చింది నేను ఒకటే ప్రజలందరినీ కోరుతున్నా ఇది నా కోసం కాదు తెలుగుదేశం పార్టీ కోసం కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం మీకు చెప్తున్నా ఆలోచించండి నేను చెప్పింది వాస్తవం కాదా మీరే బేరే చేసుకోండి మీకు వచ్చిన దానివల్ల లాభం ఎంత నష్టం ఎంత మీరు ఎంత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఒక ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందంటే మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందంటే మీ బాధలు చెప్పుకోలేని పరిస్థితికి వచ్చారంటే మీ ఆస్తిని మీరు కాపాడుకోలేని పరిస్థితి వచ్చారంటే కొంతమంది పెడుతున్నారు పలానాయలు వచ్చిన ఆస్తి కొట్టేస్తున్నారు కాపాడమని ముఖ్యమంత్రి పెట్టినా ముఖ్యమంత్రి మాట్లాడు ఒక ఆయన తాలిబాన్ కంటే మించిపోయాడు నేను పార్టీ వాడిని నేను జెడ్పీటీసీని రైతు పార్లమెంట్ అధ్యక్షుడిని దీనివల్ల పార్టీ నష్టపోతుందంటే తిరిగి అతని పైన కేసులు పెట్టి జైల్లో పెట్టేశారు ఇతను మొత్తం లూటీ చేస్తున్నాడు ఆడబిడ్డలు అవమానం చేస్తున్నాడు చెప్తే అతను జైల్లో పెట్టారు ఇంకొక అతను ఒక వైశ్య ఒంగోలు వాళ్ళ పార్టీని నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ని ఆయన్ని కాపాడుకోవాలి పార్టీని కాపాడుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటి ఈ మరి తిట్టడం మంచిది కాదు ఈ భాష మంచిది కాదంటే దానిపైన అతన్ని ఇల్లు మీద అటాక్ చేసి ఆయన ఇంటికి మళ్ళా అతన్ని ఎక్కడో దాంకోనుంటే పోయేసి మోకాళ్లపై నిలబెట్టి క్షమాపణ చెప్పి ఎవరు కొడుతూనే ఉన్నారంటే ఏం చెప్పాలండి వీళ్ళని కడాన వయస్సులందరూ కలిసి ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకొని మన వాళ్ళని మనమే కాపాడుకుందాం మన వాళ్ళని మనం కాపాడుకుందాం అనే పరిస్థితికి వచ్చేసారు అంటే ఒక గ్రామమో ఒక కులమో ఒక మతమో ఒక ప్రాంతమో వాళ్ళని వాళ్ళని కాపాడుకునే పరిస్థితికి వచ్చారు ఈ పోలీసుల వల్ల ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి ఇంకా కొన్ని జరిగితే జరుగుతాయి కానీ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడు దీనికి మార్గం ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం తప్ప మీ భవిష్యత్తు కోసం ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప చైతన్యవంతులై ఎవరు మీ కోసం పోరాడితే వారితో మీరు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఆ విషయమే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత భావితరాల భవిష్యత్తు కాపాడే బాధ్యత ఏ ఒక్కరిదో కాదు ఐదు కోట్ల ప్రజలందరూ ఆలోచించుకోవాలి ప్రశ్నిస్తే దాడులు చేస్తారు బెదిరింపులు చేస్తారు ఫోన్లో బెదిరిస్తారు పోలీసులు పంపిస్తారు అయినా పర్వాలేదు అందరం కలిసి పోరాడదాం అందుకే నా బాధ్యతగా సంక్రాంతి ముందు మీకు ఈ విషయాలని చెప్తున్నా నూతన సంవత్సరంలో చెప్తున్నా ఈ నూతన సంవత్సరంలో మీరందరూ ఆలోచించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం మీరు మీకు జరిగే అన్యాయాలపైన రాజ్యలేని పోరాటం చేస్తాం రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని విధాల పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మనసులో ఉండే మాటలు చెప్పాలని నా ఆవేదన మీ అందరితో భాగం పంచుకోవాలని ఇదే జరిగితే భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించమని మీ అందరికీ చెప్పడానికే మీ ముందుకు వచ్చాను ఇది దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు అదే మరిగా సంక్రాంతి అతి పెద్ద ఎత్తున జరుపుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ముప్పై రెండు నెలలు పూర్తవుతుంది ఈ సంక్రాంతితో ఈ ముప్పై రెండు నెలల పాలన ఒకసారి విశ్లేషణ చేసుకుని భవిష్యత్తులో ఈ పాలన ఏ విధంగా ఉండబోతుంది ఈ పరిపాలన వల్ల ఐదు కోట్ల ప్రజలు ఏ విధంగా ఇప్పటికే నష్టపోయాం భవిష్యత్తులో కూడా ఏ విధంగా నష్టపోతామో మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఒక సీనియర్ నాయకుడుగా రాష్ట్రం మీద బాధ్యతతో ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో ఓట్లేశారు ఆ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా ఒమ్ము చేస్తూ ఉంది భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పవలసిన బాధ్యత నా పని ఉంది కాబట్టి ఆ విషయాలే మేము ముందుకు తేవాలనుకుంటున్నాను ఒకసారి జరిగిన పరిణామాలు నెమరు వేసుకుని భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒకసారి ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంటుంది ఇది నా విషయం కాదు ఇది ఎవరు విషయము లేంటే పార్టీల విషయం మీడియా విషయం లేకపోతే కొంతమందికే పరిమితం అనుకుంటే రేపు ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందో మన పిల్లల భవిష్యత్తు భావితురాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఆ విషయం కూడా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం వస్తే ప్రభుత్వం వస్తానే ఆలోచించేది నా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి నేను ఎన్నికల్లో ఇవన్నీ చెప్పాను ఈ ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ ఏ విధంగా అమలు చేయబోతున్నామో అదే మాదిగా ఫస్ట్ వచ్చిన రోజునే ఏమేం చేయబోతున్నా చెప్తాం కానీ నా రాజకీయ జీవితంలో కానీ చరిత్రలో ఒకసారి చూస్తే విధ్వంసంతో ప్రారంభమైన పరిపాలన అందుకే జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక విధ్వంసకుడుగా మ్యాన్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఇతను రావడం రావడమే విధ్వంసంతో ప్రారంభమైంది అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా వేదిక కూల్చివేత ఎక్కడైతే పరిపాలన లేకపోతే ఈ ప్రాంతంలో ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా లేదు అలాంటప్పుడు ఒక కాన్ఫరెన్స్ హాల్ కట్టాలనే ఉద్దేశంతోనే ప్రజాధనంతో ట్యాక్స్ పేయర్స్ మనీతో ఆ ప్రజావేదిక నిర్మాణం చేశాం అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ భవనాన్ని రేపు కూల్చేయబోతున్నట్ని చెప్పిన ఏకైక విధ్వంసకుడు ఈ జగన్మోహన్ రెడ్డి మీరిక్కడ చూస్తే జూన్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది ఈయన ముఖ్యమంత్రి అయింది దగ్గర దగ్గర ఆ ప్రాంతంలోనే మేలో ఎన్నికలు జరిగాయి జూన్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు ఫస్ట్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అక్కడనే డెమాలిషన్ చేస్తున్నానని చెప్పి డెమాలిషన్ చేశారు విధ్వంసం చేయడం చాలా ఈజీ కనీసం అక్కడుండే డెబ్రిస్ కూడా చేయలేకపోయారు ఈరోజు నాలుగు జనం